तहसीलदार कार्यलय की इट मोना वारं रोजल कदनव तारीख ना रेवेल ईदू रेल आर संवस में इंदिम्म लब्धिदार सर न्यायकूर ची दादापू मुफ नलभ कुटाल एमआर आफी दव जी दीन कोसम शाश्वत मैंने परकर अच्छी एमआरओ गारी का वेकोनी वारी चल वफ नलभ कुटाल వారు చేయుతనిచ్చే విధంగా ఆ 2005 2006 సంవత్సరంలో వచ్చినటువంటి ఇంద్రమ్మ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ దాన్ని కట్టుకునే విధంగా ఆ నాడు వచ్చినటువంటి లిస్ట్ లో పట్టకాయలు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకొని బాదాపుతో కట్టుకోవచ్చు ఎవరు దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ఆ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ యొక్క రూల్స్ అండ్ నామ్స్ ఏవైతే ఉన్నాయో గ్రామ పంచాయతీ దగ్గర నుంచి అదే విధంగా ఎంఆర్ ఆఫీస్ దగ్గర నుంచి ఏదైనా కావాలని అంటే ఆ కాయిదలను కూడా వాళ్ళు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యంగా ఇది ఒకటి ఇది మా యొక్క ఈ ప్రజలందరి విజయంగానే భావిస్తున్నాము ఇది ఈ యొక్క ఈ 30 40 కుటుంబాలే కాదు ప్రతి ఒక్కరు ప్రశ్నించండి పోరాడండి పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరుతది ఈ రోజు రాలేదు నాకు అని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు రేపు రావాల్సింది కూడా మీ బీదస్తులందరికీ న్యాయం చేకూరే విధంగా మేమందరం వారి వెన్నంటి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఈ యొక్క తహసీల్దార్ కార్యాలయానికి ఎల్లవేళలా ఈ 30 కుటుంబాలే కాదు గ్రామంలో ఉన్నటువంటి పేద ధనిక వర్గాలన్నీ రుణపడి ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి కుటుంబ సభ్యులందరికీ నా యొక్క కుటుంబ సభ్యులు 30-40 కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ యొక్క తహసీల్దార్ వారికి మా యొక్క ఎంఆర్ఓ సమ్మయ్య గారికి రుణపడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ దీని ఇందులో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరు వచ్చినా కానీ గ్రామ పంచాయతీకి వచ్చినా ఇంకా ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వచ్చినా ఈ విధంగా ఎంఆర్ఓ గారు ఏ విధంగానైతే సహకరించిల్లో మిగతా ఉన్నటువంటి మా యొక్క పాలకవర్గ సభ్యులే కానీ సెక్రటరీ కానీ ప్రజాప్రతినిధులే కానీ లీడర్లే కానీ అధికార పార్టీ నాయకులే కానీ ఎవరికి ద్రోహం చేయకుండా అందరికీ సహకరించే విధంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ వీరికి సహకరించినందుకు వీరందరూ నాకు సహకరించినందుకు వీరికి కూడా అరుణపడి ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మరొకసారి తహసీల్దార్ గారికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వేలేర్ గ్రామంలో ధర్మసార్ మండలం ఉన్నప్పుడు 2006లో 3 ఎకరాల భూమిని ల్యాండ్ పర్చేస్ స్కీమ్ కింద కొని 82 మందికి నివాస స్థలాలుగా అప్పుడు పట్టాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో సుమారుగా 50 పైచిల్కు ఇండ్లు నిర్మాణం అయి ఉన్నాయి. ఇంకొక 30 వరకు ఖాళీలు ఉన్నట్టు లబ్ధిదారులు చెప్పారు. యాక్చువల్గా వాళ్లకు ఇల్లు నిర్మాణం కోసము సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు చేసుకొని పర్మిషన్ తీసుకోవాలని కట్టుకోవాలి తప్ప ఈ ఎంఆర్ ఆఫీస్కు కన్స్ట్రక్షన్ అనుమతికి అనేది సంబంధం లేదు. లబ్ధిదారులకు ఇవ్వబడేటువంటి సర్టిఫికెట్లు ఏదైనా కారణంతోటి లేకపోయినట్టయితే వాళ్ళు ఒక్కరే ఎవరైతే పోయిందో వాళ్ళు మాత్రము ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకుంటే వారికి జారీ చేస్తాము. దాన్ని వాళ్ళు గ్రామ పంచాయతీలో ప్రొడ్యూస్ చేసి సరైన అనుమతి తీసుకొని వారి అనుమతి ప్రకారమే కట్టుకోవాలి. కానీ అక్కడ ఇండ్ల అనుమతికి ఎంఆర్ ఆఫీస్కు ఎలాంటి సంబంధం లేదు. కన్స్ట్రక్షన్ పర్మిషను అవన్నీ గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటాయని తెలియజేస్తుంది.